ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు అతలకుతలమయ్యాయి. వరద ఉధృతితో ఏకంగా కొన్ని చోట్ల వాహనాలే కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. హర్యానాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు వాగులు ఉప్పొంగుతున్నాయి. నదీ తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను ముంచేస్తున్నాయి. पानी बहुत है जा भाई, पानी तेज हो गया ना। अगर ये बहेगी ना भाई पंगा पड़ जाएगा। अनिल अनिल के गले में फंस गई, खाना छोड़ी पानी बढ़ गया। वरद रूपंलो क्षणाल्लो दूसुकोच्चिन मृत्युव नुंचि हरियाणा पंचकुलालो ओ महिला प्राणालतो बयटपडिंदि. कार्लो कोट्टुकुपोतुन्न महिलनु स्थानिकुलु अति कष्टं मीद कापाडारु. పంచకుల గాగర్ నది తీరంలో ఒక మహిళా కారును పార్క్ చేసింది. ఈ సమయంలో ఎగువ కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఆ సమయంలో అందులో ఉన్న మహిళతో సహా కారు కొట్టుకుపోయింది. కొద్ది దూరం వెళ్లి ఓ కారు ఓ బండరాయికి తట్టి ఆగిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులు అక్కడికి చేరుకుని తాళ్ల సహాయంతో ఆమెను బయటకు తీశారు. స్పృహ కోల్పోయిన మహిళను ఆసుపత్రికి తరలించారు. అస్సాంలోను కుండపోత వానలు కురుస్తున్నాయి. వారం రోజులుగా వరుణుడు విరుచుకుపడుతున్నాడు. 9 జిల్లాలో దాదాపు 4 లక్షల మంది ప్రజలపై వరద ప్రభావం పడింది. అస్సాంలో 1118 గ్రామాలు ఇంకా వరద నీటిలో ఉన్నాయి. ఇళ్లన్నీ నీట మునగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 మృతి చెందినట్లు ప్రకటించారు అధికారులు. 101 సహాయక శిబిరాల్లో 81,000కు పైగా వరద బాధితులు తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో వర్ష తీవ్రత సృష్టిస్తోంది. కుల్లులో భారీ వర్షాలకు వరద ప్రవాహం పోటెత్తింది. మొహల్ఖండ్ ప్రాంతాల్లో వరద ఉధృతికి పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి.